ఓ టీడీపీ కార్యకర్త తన కొత్త కారును చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించాలని అనుకున్నారు. ఆ కారు తీసుకుని టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. ఆఫీస్ దగ్గరకు చంద్రబాబు రాగానే కొత్త కారులో కూర్చోవాలి అని టీడీపీ కార్యకర్త వేణు కోరారు. అభిమాని కోరికను చంద్రబాబు మన్నించారు. డ్రైవింగ్ సీట్ లో చంద్రబాబు కూర్చున్నారు. దీంతో వేణుతో పాటు టీడీపీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్త వేణుది కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. అయితే వేణు కోరుకున్నట్టుగానే కారును చంద్రబాబు ప్రారంభించారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ప్రజలకు తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు. టీడీపీ శ్రేణులకు కూడా దగ్గరగా ఉంటున్నారు. కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపుతూ ముందుకు నడిపిస్తున్నారు. రానున్న రోజుల్లో చేయాల్సిన పోరాటంపై దిశానిర్దేశం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు క్రియాశీలకంగా ఉండేలా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. రాజకీయాల పరంగా చంద్రబాబు ఎంత బిజీగా ఉన్నా ఇలా కార్యకర్త కోరుకున్నట్టుగా కారును ప్రారంభించారు. డ్రైవింగ్ సీట్ లో కూర్చుని మరీ కార్యకర్తను ఉత్సాహపరిచారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.